అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఏడిసిసి బ్యాంకును ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ లిఖిత, మాజీ ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ వీరాంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు బ్యాంకులోని పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించారు. బ్యాంకుకు వచ్చే ఖాతాదారులు రైతులతో మర్యాదగా మసులుకోవాలని సూచించారు. బ్యాంక్ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. అనంతరం పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాలలో సహకార సమైక్య కంపెనీ ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ ఆధ్వర్యంలో డిగ్రీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు జీరో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని సూచించారు. ఈ అకౌంట్ చేయడం ద్వారా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెనకు సంబంధించి గవర్నమెంట్ సబ్సిడీలను ఈ అకౌంట్కు వర్తిస్తుందని తెలియజేశారు. ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ లిఖిత మాట్లాడుతూ, ఏడిసిసి బ్యాంక్ అంచెలంచెలుగా ఎదుగుతూ రైతులకు మరియు ఎస్హెచ్జి గ్రూప్ సభ్యులకు ఆర్థిక సహాయం అందించడంలో అన్ని బ్యాంకుల కంటే ముందుందని వారి సందర్భంగా తెలియజేశారు. ప్రజలకు రైతులకు వారిదిలా పనిచేస్తుందని, ప్రభుత్వ సబ్సిడీలు ఏ చిన్నవి వచ్చినా మొదట ఏడిసిసి బ్యాంకులోనే పడుతున్నాయని, ఉపాధి హామీ బిల్లులు కానీ, వడ్డీ లేని రుణాలు కానీ, ఎస్ఎస్జి రుణాలు మాఫీ కానీ అన్ని బ్యాంకులతో పాటు మెరుగైన సేవలు ఖాతాదారులకు అందిస్తుందని ఆమె సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా 47 కోట్ల టర్నోవర్ని పూర్తి చేసుకుందని ఏడిసిసి బ్యాంక్ చైర్మన్ లిఖిత తెలియజేశారు. రైతులకు సబ్సిడీ, వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు అందిస్తుందని ఆమె సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ఏడిసిసి బ్యాంకు మాజీ చైర్మన్ వీరాంజనేయులు మాట్లాడుతూ, జేఎల్జి లోన్లు, పిఎం స్వానిధి మరియు జగనన్న తోడు లోన్ 10,000 నుంచి 50,000 వరకు రుణాలు అందిస్తున్న బ్యాంకు మన ఏడిసిసి బ్యాంక్ అని ఖాతాదారులకు తెలియజేశారు. ఖాతాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లోన్లకు సంబంధించి నెలవారీ కంతులు సక్రమంగా కట్టి ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలని ఖాతాదారులకు ఏడిసిసి బ్యాంక్ మాజీ చైర్మన్ వీరాంజనేయులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిసిసి బ్యాంక్ మేనేజర్ జానకి రామరెడ్డి మరియు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్లు మహాలక్ష్మి, వెంకటచలపతి, భరత్ కుమార్ శ్రీనివాసులు, స్టాఫ్ అసిస్టెంట్ జగదేశ్వరరెడ్డి, గాయత్రి జగదేశ్వరి మరియు పిఐఎస్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.